భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలంలోని ఐటీసీ క్రాస్ రోడ్ వద్ద చేపల లోడుతో వెళుతున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఏపీ నుంచి నాగ్పూర్ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న స్థానికులు చేపల కోసం ఎగబడ్డారు. చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు రోడ్డుపై వెళుతున్న వారు వాహనాలు ఆపి మరీ చేపలు పట్టుకునేందుకు పోటీ పడ్డారు. ఒకరినొకరు నెట్టుకుంటూ చేపల కోసం పరుగులు తీశారు. లారీలో ఉన్న సుమారు 4000 చేపల్ని ఆ దారిలో వెళ్లే జనం అరగంటలో ఖాళీ చేశారు. పోలీసులు వారిస్తున్నా వినకుండా వారిని నెట్టివేసి చేపలను తీసుకువెళ్లారు. సంచులు ప్లాస్టిక్ బ్యాగుల్లో వేసుకున్నారు. దీనిపై మరింత సమాచారం ఖమ్మం నుంచి మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్ చెప్పండి, డీటెయిల్స్ ఏంటి? గాయత్రి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలం మణుగూరు క్రాస్ రోడ్డు వద్ద ఈరోజు తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో చేపల లోడుతో వెళ్తుంది. వరంగల్కు వెళ్తున్న చేపల లోడు కాస్త అక్కడ బోల్తా పడేది. మూలమలుపులో క్రమశత్తు మూల బోల్తా పడటంతో దాంట్లో లారీలో వెళ్తున్న దాదాపు సుమారు 4000 రూపాయలకు సంబంధించిన చేప పిల్లలు మొత్తం 4 లక్షల చేప పిల్లలు మొత్తం అక్కడ గ్రామస్తులు అయితే వాటిని పట్టుకువెళ్లారు. పట్టుకువెళ్ళిన స్థానిక పోలీసులకు సమాచారం అందంతా మాత్రం వచ్చి వారు గ్రామస్తుల్ని చేపలు తీసుకువెళ్లకుండా కొంచెం నిరోధించినప్పటికి మాత్రం గ్రామస్తులంతా చేపలు కావడంతో ఎగబడ్డారు. రేపు మృగశిర కార్తె కావడంతో మాత్రానికి చేపలు దొరుకుతాయో దొరుకుతున్న ఉద్దేశంతో మాత్రం గ్రామస్తులంతా అక్కడికి లారీ బోల్తా పడిన ప్రాంతానికి వచ్చి మొత్తం చేపలన్నింటి లూటు చేసి తీసుకెళ్లిన సంఘటన అయితే మణుగూరు క్రాస్ రోడ్ వద్ద జరిగింది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలంలోని ఐటీసీ క్రాస్ రోడ్ వద్ద చేపల లోడుతో వెళుతున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఏపీ నుంచి నాగ్పూర్ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న స్థానికులు చేపల కోసం ఎగబడ్డారు. చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు రోడ్డుపై వెళుతున్న వారు వాహనాలు ఆపి మరీ చేపలు పట్టుకునేందుకు పోటీ పడ్డారు. ఒకరినొకరు నెట్టుకుంటూ చేపల కోసం పరుగులు తీశారు. లారీలో ఉన్న సుమారు 4000 చేపల్ని ఆ దారిలో వెళ్లే జనం అరగంటలో ఖాళీ చేశారు. పోలీసులు వారిస్తున్నా వినకుండా వారిని నెట్టివేసి చేపల్ని తీసుకువెళ్లారు. సంచులు ప్లాస్టిక్ బ్యాగుల్లో వేసుకున్నారు.